ఏదైనా కొంచెం బ్రేక్ ఉండేది ఇంది మాత్రం బ్రేక్ అయితే లేకుండా కంటిన్యూ చేస్తాం ఒక బిగ్ అసెట్ అవుతుందా రేపు టీడీపీకి తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే లోకేష్ శకం ప్రారంభమైంది ఎన్టీఆర్ శకం తర్వాత బాబు శకం బాబు శకం తర్వాత లోకేష్ శకం లోకేష్ శకానికి ఆరంభం ఇది అది ఆల్రెడీ ఆరంభమైపోయింది ఇప్పుడు దాదాపుగా పార్టీని ఆయనే నడుపుతున్నారు ఒక రకంగా ఏంటంటే నాలుగు చేతుల్లో పని చేస్తున్నారు ఇక్కడ పాదయాత్ర ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి దాని మీద దండయాత్ర చేయడం మూడోది చూడండి కార్యకర్తల మధ్యన అనుసంధానం వాళ్ళని మోటివేట్ చేయడం ప్లస్ నాయకుల మధ్యన ఉన్న స్పర్ధలను తీర్చడం నాలుగోది వచ్చేటప్పటికి పార్టీ మేనేజ్మెంట్ అంతా తనే చూసుకోవడం అంటే పార్టీకి నాయకుడు ఆయనే అన్నటువంటిది క్యాడర్ అందరిలో ప్లస్ పబ్లిక్ లో కూడా ఒక సంకేతం ఇచ్చేయడం ఇంకా నాయకత్వ లోపం లేదు తెలుగుదేశానికి వాట్ నెక్స్ట్ అంటే బాబు గారి వారసుడు అన్న వస్తున్నాడు లోకేష్ అన్న వస్తున్నాడు నాయకత్వ లోపం లేదు వారసత్వ లోపం లేదు అనేటువంటి చూపించే ప్రయత్నం చేసుకొచ్చారు అందులో ఆ నాలుగు పాయింట్లలో సక్సెస్ అయిపోయారు ఇంకొకటి ఏంటంటే తన మీద ఉన్న ఒక దాన్ని ఏమంటారంటే ముద్ర ఏదైతే తను మాట్లాడలేడు లేకపోతే కనుక తన వ్యవహార శైలి మైండ్ సెట్ సరిగ్గా ఉండదు వ్యక్తిగతంగా తనని క్రిటిసైజ్ చేస్తా భారతదేశ చరిత్రలో అన్న కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల చరిత్రలో వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ అయింది హైయెస్ట్ అతనే ఇతని అసమర్థుడు అని చూపించే ప్రయత్నం కాబట్టి దాన్ని ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యాడు ప్రూవ్ చేసుకోగలిగాడు ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలడు ఇప్పుడు గంట సేపు మాట్లాడమన్నా సరే రెండోది వచ్చేటప్పటికి పాయింట్స్ ని కొత్త కొత్త ఇష్యూస్ ని టేకప్ చేయగలడు ఇంకోటి ఆ యూత్ లోకి దూరిపోగలడు.